జట్టు పక్షినేనయ్యా, ఆ పిల్ల ఉండాల్సింది మీ దగ్గరేనయ్యా. ఇప్పుడు ఆ పిల్ల మన దగ్గరకు ఎలా వస్తుంది? ఈ చాగయ్య ఉండగా ఆ పిల్ల ఎలా వస్తుందని అంటారయ్యా? నేను తీసుకొస్తాను. పాప ఇక్కడ ఎంత ఇస్తున్నారు? అది కాదు పాప, ఇక్కడ నీకు ఇచ్చేదానికంటే అక్కడ నీకు రెట్టింపు ఇప్పిస్తాను. అయితే ఎవరి దగ్గర పనిపిస్తానన్నారు? గిరిప్రసాద్ దగ్గర. గిరిప్రసాదా? ఆయన ఎవరు? ఆయన ఈ ఊరి జమీందారు. ఈ ఊరి జమీందారా? ఈ ఊరికి రాజేంద్ర బాబు గారే జమీందారు? నా బొంద. ఆయన జమీందారు. ఓహో, అయితే ఈయన పెద్ద జమీందారా? ఆయన పెద్ద జమీందారా? పేరుకి మాత్రం ఈయనే జమీందారు, అసలు పెద్ద జమీందారు ఆయన. అసలు ఈ సంగతి నాకు ఎందుకు ముందే చెప్పలేదు? ఆయన దగ్గర నాకు పనిప్పిస్తానంటావు. అవును. జీతం రెట్టింపు ఇప్పిస్తానంటావు. అవును. ఎప్పుడు చేరచ్చు? ఇప్పుడు వస్తే ఇప్పుడు చేరచ్చు. అయితే పదండి. గిరిప్రసాద్ జమీందారా? కాదు బాబు, నాకంటే పెద్ద జమీందారాజమీందారే కాదు బాబు. మరెందుకు పూసావు? బుద్ధి తక్కువ. నా దగ్గర పనిచేసే అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళడానికి నీకు ఎన్ని వేల గుండెలు పారిపోతాను. వీడికి ఒక పక్క మీసం తీసిన బుద్ధి రాలేదు, సగం గుండు గీయించండి. ఏమిటి, వాడు పిలవడం, నువ్వు వెళ్ళడానికి సిద్ధపడడం, ఎంత ధైర్యమే నీకు? వెళ్ళక ఏం చేయమంటారు? నీకోసమని మీ అమ్మగారు నన్ను పనిలో పెట్టుకున్నారు. ఏం చేయాలని అడిగితే నాకేం సంబంధం లేదు అంటారు. ఛేదరించుకుంటారు, అసహించుకుంటారు, పొమ్మంటారు. అలాంటప్పుడు నేను ఇక్కడుండి ఏం చేయాలి? అందుకే అక్కడికి వెళ్తున్నాను. వెళ్ళడానికి వీల్లేదు. వాడికి నాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. దానికి నేనేం చేయాలి? వెళ్ళొద్దని చెప్పానుగా. ఇక్కడుండి ఏం చేయమంటారు? పని. ఏం పనో మీరే చెప్పాలిగా. ఈ రోజు నుంచి నువ్వు మేనేజర్వి, అన్ని పనులు నువ్వే చూసుకోవాలి. ఏమిటండి ఈ అవతారం? నీ బోడి స్వరాలు విన్నందుకు నాకు సగం బోడి గుండైందే. నేనే గనక పరమ ప్రతివ్రతనైతే నీకు గుండు గీయించిన వాడి గుండు బ్రద్దలగుగాక. భగవంతుడా, ఈ ప్రాణాన్ని నేను భరించలేను. ఇప్పుడే ప్రాణత్యాగం చేసుకుంటాను. త్యాగం చేయలేదు, నాతో చెప్తాను. కూర్చో. ఏమిటండి? లేదు, రాజేంద్ర బాబు దగ్గర ఉన్న అమ్మాయిని గిరిప్రసాద్ దగ్గరికి తీసుకెళ్తానికి వెళ్తే నాకు ఈ పని జరిగింది. రాజేంద్ర బాబు మీద కత్తి కట్టాలంటే గిరిప్రసాద్ కి అమ్మాయిని అప్పచెప్పాలి. దానికి నన్నేం చేయమంటారు? ఏమీ లేదు, ఆ అమ్మాయి బదులు నువ్వు ఆ ఉద్యోగంలో చేరాలి. నేనా? ఈ భర్త పరువు కోసం ఈ మాత్రం త్యాగం చేయలేవా భూదేవి? చేస్తాను. భర్త ప్రాణాల కోసం యముడి దగ్గరకు వెళ్ళింది సావిత్రి. కురూపి అయిన భర్తను ద్రక్కించుకోవడం కోసం వేశ్యాగృహానికి వెళ్ళింది సుమతి. భర్త ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం బట్టలు లేకుండా త్రిమూర్తులకు భోజనం పెట్టింది అనసూయ. ప్రాతివత్యమే నా పరమ లక్ష్యం, నీ ఇష్టమే నా ఇష్టం. ఉదయం లేచి దగ్గర నుంచి నా పనులన్నీ నువ్వే చూస్తుండాలి. చూస్తావా? అపచారం లేదు, ఉపచారం లేదు. లే దుర్మార్గుడా, ప్రతివ్రతం మీద చేస్తావా? నీ పాతివచ్చం తగలడింది. తైతేయమంటూ ఉద్యోగం కోసం మగారి దగ్గరకు వచ్చినప్పుడు లేదు నీ పాతివచ్చం? పవిత్ర భారతదేశంలో స్త్రీలు పురుషులు సమానమని దేశమంతటా ఘోషిస్తుంటే ఒక ఆడది ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే హీనంగా హేయంగా నీచంగా ప్రవర్తించిన నిన్ను భగవంతుడు కూడా క్షమించడు. నేనే పరమ ప్రతివ్రతనైతే ఇప్పుడే ఇక్కడే నీ తల మూడు మృక్కలైపోతుంది. అయ్యా లోపల చెప్పించుంటుంది. గీతకుని వధించడానికి భీముడిలాగా బ్రండి బ్రండి. ఏంటి అది? వస్తున్నా.
రాజేంద్ర బాబు సగం గుండు కొట్టి పంపించాడయ్యా. నేను అన్నమాట తప్పితే మీరు అన్నమాట తప్పుతారని మా ఆవిడని తీసుకొచ్చానయ్యా. రే సుబ్బురు, ఈ వెతలకి మిగిలిన సగం గుండు కూడా కొట్టించు. వద్దు బాబు. భూదేవి, ఏమిటండి ఈ ఘోరం? ఇది తప్ప మొత్తం పోయిందే. మీకు జరిగిన ఈ ఘోరాన్ని ఈ కళ్ళతో నేను చూడలేనండి. అందుకే ఆత్మత్యాగం చేసుకుంటున్నాను. నన్ను త్రాకకండి. పరులు త్రాకిన ఈ శరీరాన్ని మీరు త్రాకండి. నేనే గనక పతివ్రతనైతే ఆ అగ్నిదేవుడు తీసుకొచ్చి మీకు అప్పగిస్తాడు. ఏమండి, నా కళ్ళతో మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానండి. భగవంతుడే ఉంటే నేనే పతివ్రతనైతే మిమ్మల్ని ఇలా అవమానపరిచి ఆనందిస్తున్న ఈ ఊరు ఊరంతా మంటల్లో పడి తగలడిపోవాలి. ఆ చేపాలన్నీ మనకే తగులుతున్నాయే. ఇది చేపాలతో అయ్యే పని కాదు, మనం తెలివితేటలు ఉపయోగించాలి. వాడు నన్ను అవమానించాడు, వీడు నిన్ను అవమానించాడు. అందుచేత ఇద్దరి మీద మనం పగ తీర్చుకోవాలి. నేను వాడి దగ్గర చేరి వీడి గురించి, వీడి దగ్గర చేరి వాడి గురించి చెప్పి రెచ్చగొట్టి ఇద్దరిని లేకుండా చేస్తాను. చేపాలు పెట్టకే, చేపాలు పెట్టకే. అయితే అలనాటి ద్రౌపదిలా, ఇదే నా ప్రతిజ్ఞ.